సిఎస్ఎఫ్ తెలంగాణ సోషల్ మీడియా ఫేస్బుక్ డిబేట్ అని చెప్పినటువంటి జాతరను వెళుతూ ఉంది. ఈ డిబేటు ఈ 2013 అనేది యాక్ట్ ఉందో ఆ యాక్ట్ మీద సవరణల గురించి జరిగినటువంటి విషయం దీంట్లో పాల్గొనడానికి ముగ్గురు ఆహ్వానించాం ముగ్గురు వచ్చారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు సాగర్ గారు, అలాగే టీడీపీ రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే ఎంసీపీ రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి బాబు గారు వచ్చారు. దాదాపు ప్రపంచం ఎక్కడా జరగలేదు 10 నిమిషాలు 5 నిమిషాలు చట్టం చేయటం అనేటువంటిది. మన దీంట్లో కూడా ఫస్ట్గా ఉన్నది మన కేసీఆర్. ఈ సందర్భంగా 2013 ఒక చట్ట రూపం తీసుకోవడానికి పార్లమెంట్లోను పార్లమెంట్ బయట కూడా చాలా పోరాటాలు జరిగిన తర్వాత అందరికీ సంతృప్తికరంగా ఉందా లేదా అని ఒక సమగ్రమైనటువంటి చట్టం వచ్చింది. దానికి నెంబర్ ఆఫ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దాన్ని మార్చడానికి. లేటెస్ట్గా మళ్ళీ ఒక ఆర్డినెన్స్ అని చెప్పంటే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న చట్టంలో బిల్లును చట్ట రూపం తీసుకొచ్చింది. ఆ విధంగా జరుగుతున్నటువంటి పోరాటం కూడా దాని వ్యతిరేకంగా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో మీ వైసంఘాలు భవిష్యత్తులో ఈ 2013 భూమి వస్తుంది ప్రయోజనాలు కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీ వైఖరితో తెలియజేయాల్సిందిగా ముందుగా సాగర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశ్రమల పేరుతో, ప్రాజెక్టుల పేరుతో, రోడ్ల పేరుతో దాదాపు 600,000 ఎకరాల భూములు సేకరించేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. భూసేకరణ చేయడం అనేటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు భూసేకరణ అనివార్యం చేయొచ్చు, దానికి రైతు సంఘాలు కానీ ప్రజానీకం కానీ వ్యతిరేకం కాదు. కానీ ఈ కాలంలో కేంద్ర దేశవ్యాప్తంగా అమలులో ఉన్నటువంటి భూసేకరణ చట్టం 2013 వచ్చిన చట్టం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి దాంట్లో బెటర్గా ఉన్నటువంటి చట్టం అది అమలు చేస్తూ కనుక భూసేకరణ చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ చట్టానికి భిన్నంగా చట్టం ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్కి రైతులకు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఎక్కడ కూడా ఒక్క ల్యాండ్ అక్విజిషన్ జరిగినటువంటి సందర్భాలు లేవు. ఒక విధంగా రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఫైరింగ్ చేయడం, తూటాలు వదిలిపెట్టడం ఇవాళ చూడండి. రైతులు అంటేనే ఎక్కడనే కానీ రైతుల మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే కావాల్సినంత చిన్న రాష్ట్రము, 10 జిల్లాల రాష్ట్రము, మరి కావాల్సినంత సర్క్యులేషన్ కావాల్సినంత సరిపడే డబ్బులు చేతులలో ఉన్నాయి. మరి విపరీతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు తన యుగోయిజం దెబ్బతింటుంది అనుకుంటున్నారో, మరి ఆయన దొర కాబట్టి ఆయన చెప్పిందే నడవాలనుకుంటుండ్రో మరి తెలియదు. కానీ మరి ఏది ఏమైనప్పటికీ మేము కోరుకునేది తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలనుకుంటున్నాం, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలనుకుంటున్నాం, రైతులకి కల్టివేషన్ చేసుకోవడానికి సాగునీరు అందుబాటులోకి రావాలనుకుంటున్నాం, మరి ప్రభుత్వానికి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినా, ఎక్కడ మైకు దొరికినా వాళ్ళు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, ప్రతిపక్షాలు కేసులు పెడుతున్నాయని మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు దేనికోసం కేసులు పెట్టినాయండి? ప్రతిపక్షాలు ఎక్కడ అడ్డుపడ్డాయండి? ప్రాజెక్టులకు అడ్డుపడ్డామా? ప్రాజెక్టులు మీ అభివృద్ధికి అడ్డుపడ్డామా? అది జరగలేదే. మీరు కావాలని చెప్పి మీకు ప్రాజెక్టులు కట్టే చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే మల్లన్న సార్లకి ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చునేవారు, రైతులకు ఏం కావాలని అడిగేవారు, రైతులను ఒప్పించేవారు, రైతులను మెప్పించేవారు, ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉండేది, ఈ పాటికి ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి ఉండేటివి. కానీ అది ఎక్కడ జరగట్లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పుకొని 2019 మళ్ళీ మేము ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే తెలంగాణ ఉద్యమాలు స్టార్ట్ అయినా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా ఓయూలో మాట్లాడకపోవడం ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చూస్తూ ఉన్నారు, లేకపోతే అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలామంది. ఒక ముఖ్యమంత్రి గారు ఓయూలో మాట్లాడకపోవడం చూస్తూ ఉంటే ఆయన అసమర్థ ముఖ్యమంత్రి అనేది ఓపెన్గా కనిపిస్తున్నది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అదే ఇవాళ చూడండి, అసెంబ్లీలో ఒక ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ ఉండాలి, సిపిఎం ఉండాలి, సిపిఐ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, వైసీపీ ఉండాలి, అధికార పక్షం ఉండాలి. మీరు తీసుకొచ్చే చట్టం
డిబేట్ జరగాలి, 10 గంటలు మాట్లాడండి. అక్కడ రైతులకు ఏ విధంగా ఇవ్వడం, ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నారు, ప్రతిపక్షంలో మేమున్నాము, మామూలుని ప్రజలు ప్రతిపక్షంలో పెట్టారు మిమ్మల్ని అధికారు కాబట్టి వీళ్ళని అసెంబ్లీలోకి రాకుండా చేయడం కోసం ఒక వ్యూహం ప్రకారం వీళ్ళని సస్పెండ్ చేయడం, మరో పక్కన వాళ్ళను రానియకపోవటం 5 నిమిషాల్లోనే ముగించినట్టు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా జరిగినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పద్ధతులు వ్యవహరిస్తున్నాడు అంటే ఒక నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. ప్రజల హక్కులు ఆయనకు పట్టవు, ప్రజల యొక్క భావములు ఆయనకు పట్టవు. ఆయన అనుకున్నదే చేయాలి తప్ప ఇతరులు చెప్పింది నేను వినను, నేను చెయ్యను, నేను అనుకున్నదే చేస్తా అని చెప్పినటువంటి యొక్క ఆంభావ ధోరణి. ఈ ఆంభావం ఎక్కడికి పోతుందంటే రేపు తన పతనానికి దారితీస్తుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో నువ్వు అనుకుంటున్నావు ఇవాళ నాకు 92 సీట్లు ఉన్నాయి, నన్ను ఎవరేం చేయలేరు, 92 సీట్లలో నువ్వు గెలవలేదు, 61 సీట్లు నువ్వు గెలిచావు, పార్టీ డబ్బులు ఇచ్చి ఇతర పార్టీలకు డబ్బులు ఇచ్చి నువ్వు ఫిరాయించి నీ మెజార్టీని నువ్వు నిరూపించుకుంటున్నావు. రేపు ఇదే ప్రజలు నీకు మళ్ళీ రేపు 61 ఇస్తారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని నువ్వు మసులుకుంటే భవిష్యత్తులో నీ మళ్ళీ నీ అధికారంకి వచ్చును ఏమో వస్తుందని చెప్పనని కూడా మేము భావిస్తున్నాం. కానీ దీనివల్ల రేపు నువ్వు అధికారంలోకి రాకపోగా చివరికి ప్రతిపక్షం కూడా ఉంటావా లేదా అనేది కూడా మాకు అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా ఈ భూసేకరణ చట్టానికి నువ్వు ఏదైతే చేసావో 2013 చట్టాన్ని పూర్తిగా మక్కికి మక్కి అమలు చేయాలి. ఈ అమలు చేయనట్లయితే రేపు ప్రజలందరూ కూడా నిన్ను నిలబెడతారు, మేమంతా కూడా ప్రజల తరపున నిలబడి ఆ ప్రజల చేత నిన్ను నిలదీసి 2000 భూసేకరణ చట్టాన్ని అమలు చేయించుకోవడానికి మా ప్రయత్నాలు ఏం చేస్తాను. నువ్వు అట్లా కూడా వినట్టయితే రేపు సుప్రీంకోర్టుకు వెళ్తాం, ప్రజలందరి చేత సంతకాలు తీసుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టులో వేస్తాం. అప్పుడు నువ్వు ఎక్కడ ఏ రకంగా నువ్వు ఇది అవుతావో దాన్ని ఆలోచించుకోమని చెప్పని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము ముఖ్యమంత్రి గారికి మరొకసారి సూచన చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా 2013 చట్టాన్ని అమలు చేయమని చెప్పని మేము కోరుతాము. ప్రజాస్వామ్య యుక్తంగా చర్చించకుండానే ఆ తర్వాత ఈ చట్టం చేయటం జరిగిందని, అలాగే ఇది న్యాయస్థానంలోకి పోతే నిలబడేది కాదని, మళ్ళీ తప్పనిసరిగా న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తామని, అలా అదేవిధంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పని చెప్పారు. దీనికి ఇది 2013 మీ అందరికీ కృతజ్ఞతగా.